మాట్లాడదు ఇంకా అంత మొత్తం మీరే మాట్లాడేస్తే అట్లా అన్ని పాయింట్లన్నీ మీరు ఓపెన్ అయిపోతున్నారు. శాంతిప్రసాద్ గారు చెప్తారు కదా ఎందుకు ఆ పదాలు ఉపయోగించారు, ఎందుకు ఆ అంశాలను పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారని శాంతిప్రసాద్ గారు చెప్తారు. శాంతిప్రసాద్ గారు అలానే వెంకటరెడ్డి గారు రైజ్ చేసినట్టుగా ఈ 3000 అనేది కానీ లేదా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది కౌలు రైతుల ఆత్మహత్యలు అనేవన్నీ వీటికి వేటికి కూడా శాంక్టిటీ లేవా, ఈ మా ఇవన్నీ కూడా కేవలం ఒక కొన్ని స్వచ్ఛంద సంస్థలు చేసినటువంటి సర్వేలుగానే చూడాలా? ప్రాతిపదిక ఏంటి, ఏ క్రైటీరియా మీద జనసేన అని ఈ రైతులను ఎంపిక చేసి ఆదుకుంటున్నారు? పెద్దలకు సోదరుడికి సోదరిమణికి చూస్తున్న విషయం నమస్కారం. ఈ వైసీపీ ప్రతినిధులకి, వైసీపీ నాయకులకి, వైసీపీ ప్రభుత్వానికి బహుశా లీగల్ నాలెడ్జి కొద్దిగా శూన్యం అనుకుంటా. ఎందుకంటే మా సోదరుడు పాపం స్పైసీ కోసం చూశాడు, పవన్ కళ్యాణ్ చూస్తూ స్పైసీ దొరకపోయేటప్పటికి మా మామూలుగా రొటీన్గా మాట్లాడుతూ మొదలుపెట్టాడు, రాజకీయం మాట్లాడు ఆ స్పైసీ వాళ్ళ మా వాడికి దొరకల. సరే మా వాడు రాజకీయం వద్దు అన్నాడు కాబట్టి మనం రాజకీయం లేకుండా దీన్ని ఇంపాస్టినేట్గా ఎనలైజ్ చేద్దాం. సోదరుడు ఎన్సీఆర్బి పేరు తీశాడు. రెండోది జంగారెడ్డి గూడు మరణాల గురించి చెప్పాడు, అక్కడ తాగుడు అలవాటు అయిన వాళ్ళు చచ్చిపోయారు. మీ ప్రభుత్వంలోని ఆర్డీఓ ప్రసన్న లక్ష్మి 3 చావులు సారా మరణాలని నిర్ధారించింది. కావాలంటే స్టేట్మెంట్ గురించి పంపిస్తా, పత్రికల్లో కూడా వచ్చింది. కనీసం వాటిని ఎలా గుర్తించారా, అవి కూడా సహజ మరణాలేనా? ఆర్డీఓ ఎవరో తెలుసా, పంచనామా చేసే అధికారి. మీరు ఇందాక అంటున్నారే పంచనామా పంచనామా అని, ఆ పంచనామా చేసే అధికారి ఆర్డీఓ. ఇక ఎన్సీఆర్బి డేటా, అసలు మీకు ఎన్సీఆర్బి డేటా అంటే కనీస అవగాహన ఉందా? ఎన్సీఆర్బి డేటాలో ఎఫ్ఐఆర్ కాపీలు ఉండవు, ఎఫ్ఐఆర్ కాపీతో పాటు పంచనామాలు కూడా వెళ్తాయి. ఎందుకో తెలుసా, అక్కడ హత్యలు దేశం మొత్తం మీద లేకపోతే రాష్ట్రాల్లో ప్రాంతాల్లో హత్యలు అన్ని జరుగుతున్నాయి, రేపులు అన్ని జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు అన్ని జరుగుతున్నాయి, బాలికల మీద రేపులు అన్ని జరుగుతున్నాయి, తర్వాత దోపిడీలు ఎట్లా జరుగుతున్నాయి, దొంగతనం టెర్రరిస్ట్ యాక్టివిటీ ఎట్లా ఉన్నాయి, రైతు మరణాలు ఎట్లా ఉన్నాయి, క్రిత ఆత్మహత్యలు ఎట్లా ఉన్నాయి, అసలు కొన్ని హత్యల ఆత్మహత్యల అనే దేనికి అది సెగ్రిగేట్ చేస్తూ నేరాలు విశ్లేషణంగా విశ్లేషిస్తూ ఒక డేటా ఉంటుంది, అది ఎన్సీఆర్బి రికార్డు. ఆ ఎన్సీఆర్బి రికార్డు ఎట్లా ఫార్మ్ అవుతుందో తెలుసా, మీకు అవగాహన ఉందా? స్టేట్ గవర్నమెంట్స్ నుంచి వెళతాయి. అంటే మీ ప్రభుత్వాలు వాటికి సంబంధించిన డేటా ఇవ్వకపోతే కేంద్ర నేర ఆ పరిశోధన బృందం దగ్గర ఆ బ్యూరో దగ్గర ఆ డేటా ఉండదు. మొట్టమొదటిగా దీని ముందు అవగాహన చేసుకోండి మీరు. మరి మీకు మీకు లీగల్ పరిజ్ఞానం, మరి మీకు ఇది ఎవరు నేర్పరో ఏంటో, మీకు ఏదో డౌట్ ఉంటే ఎవరిని అడిగి క్లారిఫై చేసుకోవడం కూడా నాకు అర్థం కాదు. అది చేసుకోకుండా డిబేట్లోకి వచ్చేస్తారు. పంచనామా పంచనామా కాజ్ ఆఫ్ డెత్ అంటారు. కాజ్ ఆఫ్ డెత్ లేకుండా పంచనామా జరగదు, రాసి పెట్టుకోండి. పలు మర్డర్కి కేసు చేసే ముద్దయ్య గారు, ఇది న్యాయవాదిగా నేను చెప్తున్నాను, ఏ డెత్కైనా సరే అది సూసైడ్ ఎలా హోమిసైడ్ ఎలా అయినా సరే కాజ్ ఆఫ్ డెత్ ఉంటుంది పంచనామాలు. ఆ కాజ్ ఆఫ్ డెత్ లేకుండా క్రైమ్ బ్యూరోకి పంపిస్తారు. మీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర కూడా ఉంటుంది డేటా, డిస్ట్రిక్ట్లో ఉంటుంది, స్టేట్లో ఉంటుంది, డిస్ట్రిక్ట్ క్రైమ్ డిసిఆర్బి అంటారు. ఒకసారి వెళ్ళి చూసుకోండి మీ మీ జిల్లాలో, గుంటూరు జిల్లాలో ఒక్క ఎఫ్ఐఆర్ కాపీ ఉంటుందా, ఆ ఎఫ్ఐఆర్ కాపీతో పాటు అందులో జరిగిన నేరం ఏ నేరం అనేది కూడా విశ్లేషిస్తూ డేటా ఉంటుందా, ఏ ఇన్ కా ఇన్ దాన్ని బట్టి నేరాలు పలు నేరాలు పెరిగినాయా తరిగినాయి అనే ఒక అనాలిసిస్ కూడా జరుగుతూ ఉంటుంది. ముందు దీని మీద మీరు అవగాహన చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. బహుశా మీరు మీ అత్యుత్తమైన న్యాయవాద బృందం మీ పార్టీకి బహుశా వాళ్ళ దగ్గర, ఎందుకంటే నేను మీరు మీ అంత మన న్యాయశాఖ మంత్రి అంత గొప్ప ఘనమైన న్యాయ పరిజ్ఞానం లేని వాడిని, చాలా అజ్ఞానం ఆ విషయంలో, న్యాయ పరిజ్ఞాన విషయంలో, ఎందుకంటే ఇన్నిసార్లు నాకు మొట్టుకలు తినే అవకాశం నాకు ఎప్పుడు రాలా. 2 చట్టాలు ఉన్నాయి కౌలు రైతులకు సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రం, మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి మీరు తీసుకొచ్చిన చట్టము, ఒకటి 1956లో వచ్చిన చట్టం ఆంధ్ర టెనాన్సీ యాక్ట్. ఆంధ్ర టెనాన్సీ యాక్ట్ లైవ్లో ఉన్నది అనే స్పృహ మీకు ఉన్నదా? మీరు తీసుకొచ్చిన కౌలు రైతు సిసిఆర్ఏ చట్టం
చట్టం నంబర్ 30/2019 గురించి మాట్లాడతారు కానీ చట్టం నంబర్ 18/1956 గురించి అసలు చూసుకోకున్నదా? ఒకసారి వెనక్కి చూసుకోవాలి. ఆ చట్టం నంబర్ 18/56 అంటే ఏపీ టెనెన్సీ యాక్ట్ 1956. మనకి రైతాంగం ఎట్లా ఉందంటే, ఒకప్పుడు రైతు పాలేరు వ్యవస్థ ఉండేది. పాలేరు సహాయంతో రైతు వ్యవసాయం చేసుకుని కూలీలు పెట్టుకుని కానీ పాలేరు వ్యవస్థ పోయింది. మనకి కాలానుగుణంగా అంబేద్కర్ తీసుకున్న ఆ నిర్ణయాల వల్ల, ఆ చాలామంది చదువుకోవటం వల్ల ఆ పాలేరు వ్యవస్థ అనేది పోయి ఆ స్థానంలో ఈ రైతు అనేవాడు కూడా భూమి మీద పెట్టిన పెట్టుబడి సరిగ్గా రావటం అనే ఉద్దేశం. వాడు కూడా చదువులకు వెళ్ళటము, అది దూర ప్రాంతాలకు వెళ్ళటంతో భూమికి దూరం అయినా వాడి హక్కు పోలేదు కాబట్టి ఆ భూమి నిరుపేదం ఉన్నప్పుడు కౌలుదారుడు అనే కొత్త వాడు పుట్టుకొచ్చాడు. ఈ కౌలుదారుల సంఖ్య పెరుగుతుంది. మీ వైసీపీ లెక్కల ప్రకారమే, జగన్మోహన్ రెడ్డి గారి లెక్కల ప్రకారమే 30 లక్షల మంది కౌలు రైతులు. ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విమర్శించిన సమయంలో మీ జగన్ రెడ్డి గారు ఇచ్చిన విస్పష్టమైన ప్రకటన. ఇది నా ప్రకటన కాదు, మా యొక్క జనసేనాని ప్రకటన కాదు, ఇది మీ సొంత ప్రకటన 2019 ఎన్నికల ముందు. ఆ 30 లక్షల మంది కౌలు రైతులు ఉంటే ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వేలల్లోనే కౌలు రైతులు గుర్తించింది, వందల్లోనే నష్టపరిహారం ఇచ్చింది అని మీరు విమర్శ చేశారు, తప్పులేదు. మీరు వచ్చిన తర్వాత మీరు తీసుకొచ్చిన చట్టం నంబర్ 30/2019 సిసిఆర్ఏ యాక్ట్ ప్రకారం ఎంతమంది కౌలు రైతుల్ని మీరు గుర్తించారు? మీ దగ్గర అధికారికమైన లెక్కలు ఉన్నాయా? 30 లక్షల మందిని మీరు గుర్తించారా? గ్రామ స్థాయిలో మీకు రికార్డు ఉందా? ముందు దీనికి సమాధానం చెప్పండి. అసలు కౌలు రైతు అనేవాడు డెఫినేషన్ ఏంటి? దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. తర్వాత కౌలు అనేదాన్ని మీరు 11 నెలలకు కుదించారు, మంచిది. కానీ ఆంధ్ర టెనెన్సీ యాక్ట్ ప్రకారం ఒకసారి కౌలు తీసుకుంటే 6 సంవత్సరాల కౌలు ఉంటుంది, మళ్ళీ రెన్యూవబుల్ 6 మోర్ ఇయర్స్, అంటే 12 సంవత్సరాలు కౌలు తీసుకున్న అతను తొలగించాలంటే ఆ రైతు సొంతంగా వ్యవసాయం చేసుకుంటే తప్ప ఆ కౌలు ధరను తొలగించలేడు, కోర్టుకు పోయినా కూడా తొలగించలేడు. ఇంకొకటి, ఆ రైతు తన పొలాన్ని ఏదన్నా తన కుటుంబ అవసరాల కోసం, పిల్లల చదువు కోసం, పెళ్లి కోసం అమ్ముకోవాలంటే మొట్టమొదటిగా ఆ కౌలు రైతుకే అమ్మాలి. ఆ కౌలు రైతు కూడా ఆ సొమ్మును ఎట్లా ఇస్తారు తెలుసా? 10 ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వచ్చు, 10 ఇన్స్టాల్మెంట్లో. ఈలోపు ఈ రైతు అనేవాడు వాడి అవసరం అనేది పనికిరాకుండా పోదు, వాడు ఎందుకు భూమి అమ్మాలనుకున్నాడు? అందుకనే రైతు అనేవాడు, రైతు అంటే భూ యజమాని, ఈ కౌలుదారుని గుర్తించడానికి ఇష్టపడటం లేదు అనే విషయాన్ని మీరు ప్రభుత్వం గృహలో తెచ్చుకుంటే, మీరు ఏదో యాక్ట్ నెంబర్ 30/2019 పాస్ చేసాం కాబట్టి మాకు భుజగిర్తులు ఇచ్చేసేయండి, మేము ఒక 7 లక్షల రూపాయలు అనౌన్స్ చేసామంటే కుదరదు. మీరు అందులో ఒక క్లాజ్ పెట్టారు, ఈ సిసిఆర్ఏ చట్టం కింద ఒక రూల్స్ తీసుకొచ్చి ఆ రూల్స్ లో ఫార్మ్ కింద ఇది పెట్టారు, ఈ ఒప్పంద పత్రము కోర్టుల్లో చెల్లదు అని. కానీ కౌలుదారుడు రైతు అనేది పనికొస్తుందిగా, మళ్ళీ కౌంటర్ సిగ్నేచర్ మీ విఆర్ఓ ఉంది కదా, దాన్ని పుచ్చుకున్నాడు ఆంధ్ర టెనెన్సీ యాక్ట్ కింద వెళ్ళాడు అనుకో, రైతు పరిస్థితి ఏంటి? ఇందుకు కదా రైతు ముందుకు రానింది కౌలుదారుని గుర్తించడానికి. కాబట్టి ఏపీ టెనెన్సీ యాక్ట్ మీరు రద్దు చేశారా? దాని కింద వచ్చిన రూల్స్ మీరు రద్దు చేశారా? అది చేయకుండా మీరు యాక్ట్ నెంబర్ 30 తీసుకొచ్చి 2019 ఏమిటి ఉపయోగం? దేనికేసి కొట్టుకోవాలి? కాబట్టి చట్టాలు చేసినప్పుడు సమగ్ర స్పృహ ఉండాలా, వాటికి పూర్వపరాలు చర్చించాలా. అసలు మీకు 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చింది 3 గంటల్లో పూర్తి చేసేసారు, అసలు డిస్కషన్ లేకుండా. మీరు ఏ ఒక్క చట్టాన్ని అయినాగా అసెంబ్లీలో లేదా మండలిలో చర్చ జరిగిందా ఒక రోజన్న ఫుల్గా? జరిగితే లోటుపాట్లు మీకు తెలుస్తాయి. చట్టాలు పాస్ చేసామంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళింది మిమ్మల్ని ఎద్దేవా చేయడానికి కాదు, వాళ్ళని గుర్తించమని అడగటానికి. ఆయన దేని బేస్ మీద వెళ్ళాడు? ఎన్సీఆర్బి ఇచ్చిన రికార్డు ప్రకారం వెళ్ళాడు. మీ సమాచార హక్కు చట్టం ద్వారా మీ ప్రభుత్వం నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం ఇస్తున్నాడు. మీరు ఆ 72 మంది, మీరు వీళ్ళు కౌలు రైతులు కాదు, వీళ్ళు బలవన్మరాలు కాదు, వీళ్ళు వ్యవసాయం వల్ల ఆత్మహత్య ప్రకటించే దమ్ము ధర మీకుందా? మేము ఫోటోలతో సహా రిలీజ్ చేస్తున్నాం, పేర్లతో సహా రిలీజ్ చేస్తున్నాం, వ్యక్తులు కూడా చూపిస్తున్నాం మీకు.
మీరు వెళ్ళండి, మీ యంత్రాంగం పంపించండి. మీరు రేపు సాక్షి పేపర్ లోనో లేకపోతే మీరు అఫీషియల్ గెజెట్ లోనో స్టేషన్లోనో ఈ రైతు ఇందువల్ల చాలు, సంగారెడ్డి కూడా చెప్పారే తెలుగుదేశం వాళ్ళు చేశారని, ఎవడో ఒక చిన్న పొరపాటు జరిగినంత మాత్రాన దాన్ని పట్టుకుని మీరు ఆలాడబాకండి. కానీ మీ ప్రసన్న లక్ష్మి ఆర్డి వచ్చిన ఆ మూడు మరణాలను గుర్తించారా మీరు? రైట్ వెంకటరెడ్డి, మరణాన్ని ఎద్దేవా చేయొద్దు. అయితే ఒకటి, మా సోదరుడు మరణాన్ని ఎద్దేవా చేయట్లేదు, దానికి ఎవరు సహాయం చేసినా నేను ఆహ్వానిస్తాను అన్నాడు, అంతవరకు నేను స్వీకరిస్తాను. కానీ మేము రంగంలో దిగిన తర్వాత మీరు వాళ్ళు వెనకాల పడి డబ్బులు ఇస్తున్నారే, దీన్ని ఏమంటారు? మేము వెళ్ళక ముందే మీరు ఇవ్వచ్చు కదా ఆ కీర్తి, ఆ ఘనకీర్తి మీకు వస్తుంది, ఉజికీర్తిని మీరు తగిలించుకోవచ్చు కదా, అప్పుడు మేము కూడా మీకు చిడతలు కొడతాం కదా. రైట్ రైట్ వెంకటరెడ్డి గారు, క్లారిటీ వచ్చిందా ఎక్కడ?